తూర్పు గోదావరి జిల్లా బిక్వలు మండలం ఓలపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాయామశాలను మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప ప్రారంభించారు. ఓలపల్లిలో బిక్వోల్ పీహెచ్సీ మాజీ చైర్మన్ తొండాపు సురేష్ రెడ్డి సౌజన్యంతో ఓలపల్లి తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యులు, పెద్దాపురం ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంటు తెలుగు రైత అధ్యక్షులు సిరసవల్లి నాగేశ్వరరావు, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైత అధ్యక్షులు అచ్చిరెడ్డి, గ్రామ నాయకులు పాల్గొన్నారు. జిమ్ ఏర్పాటు సురేష్ గారు ఏర్పాటు చేసి మరి దీన్ని ఓపెన్ చేయని గ్రామానికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, మరి రామకృష్ణారెడ్డి గారు మనందరికీ తెలుసు, మరి మన ఓడిపోయిన కాడి నుంచి కూడా ఈ ప్రభుత్వానికి ఇబ్బందులు పెట్టిన ధైర్యంగా పోరాడి నిన్నదని చెప్పి గ్రామాలు తిరుగుతూ కార్యకర్తలు అండగా ఉంటాయి కదా, ప్రజలకు అందగా ఉంటాయి. ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడినప్పుడు నేను ఉన్నానని చెప్పి ఎదురుకొచ్చి ధైర్యంగా ఎదుర్కొన్నందుకు మరోసారి రామకృష్ణారెడ్డికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇలా ప్రతి గ్రామంలోనూ కూడా ఈ బెదిరింపులు ఎక్కువ ఉన్నాయి, కానీ మీ గ్రామం వచ్చేటికి ఫ్యాక్షన్ గ్రామం కాన్స్టెన్సీ కొంత అయిపోయింది. మీది ఎప్పుడు కూడా కడపలో చూసాం, రాయలసీమలో చూసాం, కానీ మన జిల్లాలో ఎప్పుడు కూడా ఇంత ఎలాగా గ్రామాల్లో పొడిదల్లో అరెస్టులు కేసులు ఇవన్నీ కూడా ఎప్పుడు మన జిల్లాలో చూడదు, కానీ మొదటిసారిగా ఈ మన కాన్స్టెన్సీలో కూడా చూడటం బాధాకరం అనిపిస్తుంది. ఏదేమైనా ఇలా ఒక మంచి కార్యక్రమం ఇలా మనం ఎలా ఓపెన్ చేసుకున్నాం. సూర్యకి మాట ప్రకారం ఆయన కూడా జిమ్ని ఏర్పాటు చేసి మనందరికీ అందించడం జరిగింది. ముఖ్యంగా యువత జిమ్ అవసరం ఏంటన్నది కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. పూర్వకాలం అయితే మన పెద్దలందరూ కూడా ఉదయం లేచి పొలం వెళ్ళి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడిచి కష్టపడి పనిచేసి వ్యవసాయ పని చేసి అయితే ఇతర వృత్తులన్నీ కూడా చేసుకుని బయటకు వచ్చి సాయంత్రం ఇంటికి వచ్చేవారు. వాళ్ళకి వ్యాయామం అవసరం లేదు. అలాగే ఇలా మన యూత్ అంతా కూడా ఆ రోజు కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ గేమ్స్ ఆడి చిన్నతనం నుంచి కూడా గ్రౌండ్లో ఉండి అందరూ కూడా ఆడుకుని ప్రతి ఒక్కరు గేమ్ ఆడేవాడు, ఏదో గేమ్ ఇష్టమైన గేమ్లో ఆడి కొంచెం ఎక్సర్సైజు కొంచెం ఇవన్నీ ఉండే, ఇప్పుడంతా అది తగ్గిపోయినాయి ఇవన్నీ. ఇప్పుడు ఈ దీని మీద జిమ్స్ మీద ఆధారపడటం ఇక్కడే కాదు, ఒక గ్రామంలో జిమ్ పెట్టుకోవడం 10 ఇంట్లో ఒక జిమ్ కింద అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కరోనా వచ్చింది, ఎవరైతే ఈ ఎక్సర్సైజ్ చేసి వ్యాయామం చేసి యోగా చేసి అందరూ చేస్తారో వాళ్ళందరికీ కూడా కొంచెం మన సీరియస్గా లేదు, కొంచెం తగ్గుముఖం కనపడాలి. ఎవరైతే పట్టించుకోకుండా ఉన్నారో వాళ్ళకి కొంచెం సీరియస్ పొజిషన్కు ఇవాళ కోవిడ్ కనపడదు. అంచేత ఇలా మన ఆరోగ్యం బాగు చేసుకోవడానికి ఒకటి, భవిష్యత్తులో కూడా ఈ ఏమవుతున్నాయో వైరస్లు ఏమవుతున్నాయో తెలియదు మనకి, దానికోసం ఎదుర్కొనడానికి మనం ప్రతి ఒక్కరూ కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఇవాళ మనం ఖచ్చితంగా ఏదో కార్యక్రమం యోగా కానీ జిమ్ కానీ ఏదో కార్యక్రమం నడక కానీ ఏదో చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది, యూత్ మీద ఉంది. అలాగే యూత్ కూడా పెడదవులు పట్టే పరిస్థితులు వచ్చినాయి. ఇలా ఈజీ మనీ కోసం కానీ ఎంటర్టైన్మెంట్ కోసం కానీ ఇలా పెడదవులకు వెళ్ళిపోతున్నాయి. అవన్నీ కూడా కంట్రోల్ అయ్యి ఒక మంచి కార్యక్రమం మనం పొద్దున్న సాయంత్రం ఏడుకి జిమ్కి పోవాలి, సాయంత్రం యుద్ధానికి వచ్చినట్టు జిమ్కి పోవాలి, మనం టైమింగ్ అంతా మార్చుకుని దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇతర అవకాశం మీద మనకి ఉండదు. కంపల్సరీగా టైం మార్నింగ్ వస్తాం, మళ్ళీ మన వ్యాపారం మనం చేసుకుంటాం, మళ్ళీ సాయంత్రం వస్తాం, మన పని మనం చేసుకుంటాం, మళ్ళీ ఎన్ని ఎదురు అదే తప్పింది. ఇలా ఇలాంటి ఖాళీగా ఉన్నందుకు ఖాళీగా వచ్చే టైంలో పెడదవలు పెట్టే పరిస్థితి మీద దాన్ని కంట్రోల్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటే, ఏదైనా ఇలా ప్రభుత్వం కూడా ప్రతి గ్రామంలోనూ కూడా ఇలాంటి ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను పెద్దాపురంలో మున్సిపల్లో ప్రతి మున్సిపల్ పార్కులోనూ కూడా ఓపెన్ పార్కులో ఓపెన్ జిమ్లు పెట్టాను. నేను చాలా సంతోషం ఏంటంటే ఆ ఓపెన్ జిమ్స్కి లేడీస్ వస్తే నేను ఒక జిమ్ ఎలర్ట్ చేసి ఇది లేడీస్కి అని చెప్పి మార్పులు చేసి తీసుకున్నాను, బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ కోవిడ్ గురించి మూతపడ్డాయి, మళ్ళీ పోడైపోయి పరిస్థితి వచ్చింది. మళ్ళీ చెప్పాను కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం బాగు చేయండి, బాగు చేసి మళ్ళీ లైన్లో పెడతారన్న ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఇలా ఎక్కడ చూసినా వాకింగ్ కోసం లేడీస్ కూడా బయటకు వచ్చేవారు కదా, ఇప్పుడు లేడీస్ కూడా వాకింగ్ వస్తున్నారు, జిమ్స్ కూడా లేడీస్ వెళ్తున్నారు, ఫిట్నెస్ కోసం లేడీస్ వెళ్తున్నారు. సిటీస్లో అయితే బాగా ఎక్కువ ఉంది, అది గ్రామీణ ప్రాంతంలో కూడా వాకింగ్ ట్రాక్లు కానీ తర్వాత జిమ్స్ కానీ ఈ పంచాయతీ లెవెల్లో పార్కులో చుట్టూరు ఒకటి ట్రాక్ వేసి వాకింగ్ ట్రాక్ వేసి మెరుగుపరిచిన బాధ ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి అన్ని కార్యక్రమాలు తీసుకుని ఎన్ఆర్జీ ద్వారా చేయండి అని చెప్పి మనకు ఆదేశాలు ఇచ్చాడు. చాలా గ్రామంలో చెరువులు తప్పి పార్కులు వేసి వాకింగ్ ట్రాక్ వేసి ఇలా అవి కూడా అభివృద్ధి చేసాం మనం. కానీ ఇక్కడ వచ్చిన కాడి నుంచి కూడా ఆ బిల్లు లేవలేదు. ఇప్పటికి
ఇప్పుడు కొత్త కొత్త వర్క్ తీసుకున్నప్పుడు కొత్త వర్క్లు అసలు ప్రపోజలే కొత్త వర్క్ లేదు. ఆయన చేసి వర్క్ ఏంటంటే ఏదో బిల్డింగ్లు కట్టేస్తారని చెప్పి ఆయన చేస్తున్నాయి. అవి కూడా సంఘటన కట్టుకొని కట్టుకుని ఆగిపోయి ఇవి కూడా పూర్తవని పరిస్థితి. 2 సంవత్సరాల నుంచి ఏ పూర్తి చేయాలి అప్ చెప్పాలన్నట్టు ఒకరు కూడా ఓపెన్ కావని పరిస్థితి. అంటే అంత అసమర్థతగా ఇలా పరిపాలన జరుగుతుంది. మనం ఇవన్నీ ఎదుర్కొనడానికి మన ఎమ్మెల్యే గారు ముందుకున్నాడు కనుక, మన రెడ్డి గారు, మన ఎక్స్ ఎమ్మెల్యే గారు రెడ్డి గారు రాము గారు ఉన్నాడు కనుక మనం ధైర్యంగా వెళ్ళడానికి, ఫైట్ చేయడానికి, సమస్య మీద పోరాటానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.